హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గంగాధర్ అనేప. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన ఆధార్ కార్డు ఎక్కడైనా కానీ మిస్యూజ్ అవుతుందేమో చిన్న డౌట్ మనలో ఉండొచ్చు. సో ఆ డౌట్ని మనం నివృత్తి చేసుకోవడం కోసం ఒకవేళ మన ఆధార్ కార్డుని ఎక్కడైనా వాడినా దాన్ని మనం ఎలా కనుక్కోవాలి, దాన్ని ఎలా కంప్లైంట్ చేయాలన్నది ఈ వీడియోలో మనం చూద్దాం. ఫ్రెండ్స్, మనం దానికోసం గూగుల్లో ఆధార్ అని టైప్ చేసినట్లయితే సో మనకి ఇలా వస్తుంది. సో డైరెక్ట్గా మనం యుఐడి అఫీషియల్ వెబ్సైట్లోకి మనం వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, మనకి ఆధార్ అఫీషియల్ వెబ్సైట్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఆల్రెడీ కొన్ని మెనూలు అయితే ఉన్నాయి. సో దీంట్లో మనకి మై ఆధార్ మీద క్లిక్ చేసినట్లయితే మై ఆధార్లో ఆధార్ సర్వీసెస్లో ఆధార్ ఒథెంటికేషన్ హిస్టరీ దీని మీద మనం క్లిక్ చేయాలి. సో హిస్టరీని మేము మనం క్లిక్ చేసినట్లయితే సో ఇలా ఓపెన్ అవుతుంది. ఇది మనం డైరెక్ట్గా ఇది ఈ ఎలా ఈ పేజ్ అనేది మనం డైరెక్ట్గా నేను మీకు షార్ట్ అవుట్ చేసి నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఇలా ఇచ్చిన తర్వాత మనకి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఆధార్ నెంబర్ ఇవ్వాల్సి వస్తుంది. అలాగే ఇక్కడ వచ్చిన ఈ క్యాప్చర్ నెంబర్ కూడా మనం ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే మనకి మొబైల్కి ఒక ఓటీపీ నెంబర్ వస్తుంది. సో నేనైతే ఎంటర్ చేస్తాను. ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే మనకి మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి నోటీస్ ఇచ్చారు. ఇక్కడ కొన్ని మ్యాక్సిమం 50 రికార్డ్స్ మాత్రమే ఓపెన్ అవుతాయని చెప్తున్నారు. కంపల్సరీ దీనికి ఓటీపీ నెంబర్ రిసీవ్ చేసుకున్నదే మనం క్లిక్ చేసినట్లయితేనే వస్తుందని చెప్తున్నారు. ఒకవేళ ఏదైనా మనం మిస్యూజ్ అయినట్లయితే మనం కంప్లైంట్ కూడా చేయొచ్చని ఇక్కడ ఉంది. సో టోటల్గా ఫస్ట్ ఇందులో వచ్చేటప్పటికి మనకి స్టార్ మార్క్ అని కంపల్సరీ క్లిక్ చేయాలి. ఆథెంటికేషన్ టైపు వచ్చేటప్పటికి మన డొమెస్టిక్గా బయోమెట్రిక్గా ఓటీపీయా టోటల్గా అన్నీ ఉన్నాయి. సో మనమైతే ఆల్ పెట్టుకోవడం మంచిది. సో మన కంపల్సరీ డేట్ పెట్టుకోవాలి. అలాగే నెంబర్ ఆఫ్ రికార్డ్స్ మినిమం 15 ఉంది. ఆల్మోస్ట్ మనం 15 మనం టైప్ చేయాలి. సో నేనైతే ఫిల్ చేస్తాను. ఫిల్ చేసిన తర్వాత ఓటీపీ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. సో డేట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది కరెక్ట్గా ఒక 6 మంత్స్ ముందుకు వెళ్తుంది. సో నేను 6 మంత్స్ వరకు వెళ్తున్నాను. 6 మంత్స్ లోపే ఫ్రెండ్స్ అంతకుమించి ఎక్కువ అయితే వెళ్ళదు. వారికి వచ్చిన ఓటీపీ నెంబర్ కూడా నేను టైప్ చేస్తాను. చేసి సబ్మిట్ చేసినట్లయితే సో మనకి ఇలా ఓపెన్ అవుతుంది. అయితే కొంచెం స్లోగా ఓపెన్ అవుతుంది. సో కంగారు పడద్దు. సో మనకి ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి రెస్పాన్స్ సక్సెస్ ఆ ఫెయిల్ ఏమైంది అనేది కూడా అక్కడ మనకు వస్తుంది. సో మనం ప్రజెంట్ వచ్చేటప్పటికి మనం 6 మంత్స్ లోపే పెట్టుకోవచ్చు కాబట్టి నేను 6 మంత్స్ వరకు పెట్టాను. సో మనకి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ సీరియల్ నెంబరు, ఓటీపీయా, డొమెస్టిక్ ఏంటనేది వస్తుంది, డేటు, టైము, నేము, రెస్పాన్స్ కోడు, తర్వాత ట్రాన్స్మిషన్ ఐడి, సక్సెస్ ఏంటనేది ఇక్కడ వస్తుంది. సో టోటల్గా మనం ఏంటనేది మొత్తం డీటెయిల్స్ అయితే ఇక్కడ వస్తున్నాయి. సో ఇందులో మనది ఏమైనా మిస్యూజ్ ఏదైనా ఏమైనా కానీ మనకి వెంటనే తెలిసిపోతుంది. సో మనం చెక్ చేసుకోవచ్చు. సో చివరికి నేను రేషన్ షాప్లో వేసిన బయోమెట్రిక్ కూడా ఇక్కడ వస్తుంది. ఫ్రెండ్స్, ఈ రకంగా మనం టోటల్గా మనకి ఓటీపీ ఎప్పుడెప్పుడు వచ్చింది, ఆధార్ అంటే ఐ మీన్ ఆధార్ కోసం మనం ఏదైనా డౌన్లోడ్ చేసుకున్న ఏదైనా ఎప్పుడైనా ఓటీపీ వస్తే అది, తర్వాత వచ్చేటప్పటికి మనం దానికి మన ఆధార్ నెంబర్ని ఎక్కడెక్కడ వాడాము, దానికి సంబంధించి ఓటీపీ ఎప్పుడెప్పుడు వచ్చింది అనేది కూడా ఇక్కడ మనకి డీటెయిల్గా వస్తుంది ఇక్కడ. సో టోటల్గా ఇదంతా మనం ఈ డేటాను మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. కింద డౌన్లోడ్ బటన్ మీద మనం క్లిక్ చేసినట్లయితే మనకి అది డైరెక్ట్గా డౌన్లోడ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ డాక్యుమెంట్ డౌన్లోడ్ అయిన తర్వాత ఓపెన్ చేస్తే కంపల్సరీ దీనికి పాస్వర్డ్ ప్రొడక్ట్ అయి ఉంటుంది. ఈ పాస్వర్డ్ ఏంటని మనం చాలామంది కన్ఫ్యూజ్ పడవచ్చు. సో నాకు తెలిసినంత వరకు పాస్వర్డ్ వచ్చేటప్పటికి మన నేమ్లో మొదటి 4 అక్షరాలు, అలాగే మన డేట్ ఆఫ్ బర్త్లో చివరి 4 అక్షరాలు, ఐ మీన్ ఇయర్, మన నేమ్లో మొదటి 4 అక్షరాలు క్యాపిటల్ లెటర్లో ఎంటర్ చేయాలి. అలాగే మనం పుట్టిన ఇయర్ని మనం ఎంటర్ చేయాలి. సో మనం ఇలా ఓపెన్ అయినప్పుడు మనం ఈజీగా మనం చూసుకోవచ్చు ఎక్కడైనా ఏమైనా మిస్యూజ్ అయిందా లేదా అన్నది. సో దీనివల్ల మనకి చాలా ప్లస్ పాయింట్ ఉంది ఫ్రెండ్స్. సో బట్ ఇది ఏదైనా కానీ మనకి 6 మంత్స్ వరకు డేటా మాత్రమే చూపిస్తుంది. ఇది చూసుకుని మీరు ఏమైనా ప్రాబ్లం అయితే మీరు వెంటనే మీరు దాన్ని యాక్షన్ తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్,
ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఆ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ ద్వారా పోస్టండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నన్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చిన కనెక్షన్ బటన్ నొక్కడం ద్వారా నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.